అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే అంకె కోసం కమిషన్ ఎదురు చూస్తోంది. అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారం విరమణ దశకు చేరింది. దీనిపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే పీఆర్సీ నివేదిక ప్రభుత్వానికి చేరే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వేతన సవరణ కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పిస్తుందన్నది తేలటం లేదు. నివేదికకు తుదిమెరుగులు దిద్దుతున్న కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అంకె కోసం ఎదురు చూస్తుంది. 3 స్లాబ్లను సిద్ధం చేసుకున్న కమిషన్ ఏ స్లాబ్కు ఆర్థిక శాఖ ప్రాథమిక ఆమోదం తెలుపుతుందో ఆ అంకె ఆధారంగా నివేదికను రూపొందించి సీఎంకు అందిస్తుంది. 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కమిషన్ సమావేశాలు జరుగుతున్నాయి. 3 వ్యక్తి ప్రవేశించటానికి వీలు లేకుండా కార్యాలయానికి తాళాలు వేసి మరీ లోపలే నివేదికపై మల్ల గుల్లాలు పడుతున్నారు. 10 నుండి 12 రోజుల్లో నివేదికను సమర్పించాలని ఈ నెల 10న సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ గడువు ఇవాల్టితో తీరనుంది. నివేదికకు తుదిమెరుగులు దిద్దటానికి 10 రోజులుగా కమిషన్ నిరాఘటంగా సమావేశాలు జరుపుతుంది. దీనికి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు కూడా హాజరై రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తున్నారు. ఫిట్మెంట్ కనుక 1% అమలు చేస్తే ఏటా 250 కోట్ల నిధులు అదనంగా కావాల్సి ఉంటుందని, హేతుబద్ధంగా నివేదిక అందించాలని ఆయన సూచిస్తున్నారు. ఇవాళే నివేదిక అందించనున్నట్లు 2 రోజులుగా చెబుతున్న సిబ్బంది గురువారం నాటికి ఇంకా పని పూర్తి కాలేదని, మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. నెలాఖరులోగా ఉద్యోగ సంఘాలతో వేతన సవరణతో పాటు పలు అంశాలపై సీఎం కేసీఆర్తో సమావేశం జరిగే అవకాశాలున్నాయి. ఏ రోజు సమావేశం జరుగుతుందనే అంశంపై స్పష్టత లేకున్నా నెలాఖరులో ఉంటుందని సీఎం కార్యాలయం నుంచి సంకేతాలు సంఘాలకు వెలువడ్డాయి. ఆర్టీసీ సమ్మె కూడా విరమణ దిశలో ఉంది. ప్రభుత్వం షరతులు విధించకపోతే విధుల్లో చేరతామని కార్మికులు ప్రకటించారు. డిపోల్లో చేరటానికి కార్మికులు క్యూ కడుతున్నారు. ఆర్టీసీ సమ్మె కూడా తేలే దశలో ఉండటంతో దీనిపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే పీఆర్సీ నివేదిక ప్రభుత్వానికి చేరే అవకాశాలు లేకపోలేదు. నివేదికపై ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు అంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. పీఆర్సీ నివేదిక అందించాక 4 రోజుల పాటు ఉన్నత స్థాయి కమిటీతో అధ్యయనం చేయించిన అనంతరమే సీఎం ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి ఒప్పించి ఫిట్మెంట్ పై ప్రకటన చేస్తారని తెలుస్తోంది.